కానీ నెల రోజుల నుంచి మిమ్మల్ని తిరిగి 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 మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టగా ఫైనల్గా మీరు మాకు ఈరోజు ఇచ్చారు. లేదండి, మామూలుగా ఈ మధ్య టీవీ ఇంటర్వ్యూలు అవి మానేశాను. సో మీ పర్సువేషన్ మూలానే ఐఎమ్ గివింగ్ యూ దిస్ ఇంటర్వ్యూ. బికాజ్ యూ బేసికలీ మీరేమన్నారంటే ఇది చూసే పిల్లలు, ఎస్పెషలీ యంగర్ జనరేషన్, నౌడేస్ దే ఆర్ థింకింగ్ దట్ మేకింగ్ మనీ ఈజ్ ఈజీ అని అనుకుంటున్నారు. బట్ ఒక మనిషి ఎంత శ్రమ పడితే ఎంత గ్రో అవ్వగలుగుతాడు దాని అంటే, ఒక గ్రో అయిన మనిషిని కనుక మనం చూస్తే దాంట్లో చాలా శ్రమ ఉంటుంది అనే విషయం మీద ఐ లైక్ దట్ పాయింట్ వెరీ మచ్. ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ. టుడేస్ యూత్ ఈస్ థింకింగ్ దట్ మేకింగ్ మనీ ఈజ్ ఈజీ, బట్ అది అంత ఈజీ కాదు. చాలా కష్టపడాలి, కష్టపడతానే ఉండాలి. ఏదో సినిమాలో చూపించినట్టు ఒక గ్రూప్ ఫోటో ఉండదు లాస్ట్లో. సో ఇట్ కంటిన్యూస్, ఇట్స్ ఎ కంటిన్యూస్ జర్నీ. సో అప్స్ అండ్ డౌన్స్ విల్ బి దేర్ ఇన్ బిజినెస్ అండ్ మేకింగ్ మనీ విల్ బికమ్ సెకండరీ. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. అదే అందుకే ఇప్పుడు మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చాలా ఉన్నప్పటికీ వాటి గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యాన్ని ఒకసారి పరిచయం చేయండి. అంటే మా అమ్మ సైడ్, మా నాన్న సైడు వెరీ లార్జ్ ఫ్యామిలీస్ అండి. ఓకే. ఇద్దరు కూడా కృష్ణా జిల్లా నుంచి. మదర్ వాళ్ళు ముఖ్యంగా మొగలరాజపురం అని విజయవాడ, హార్ట్ ఆఫ్ విజయవాడ. సో ఫాదర్ సైడ్ ఏమో ప్యూర్ ఫార్మర్స్. సో మా పెదనాన్నగారు ఆ ఫార్మింగ్ కమ్యూనిటీలో పెరుగుతా, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ వన్ ఆఫ్ ద ఫౌండర్స్. ఆయన బస్వయ్య గారు అని చెప్పి, యార్లగడ్డ బస్వయ్య గారు అని చెప్పి, కృష్ణా జిల్లాలో వన్ ఆఫ్ ద ఫౌండర్స్. పుచ్చలపల్లి సుందరయ్య గారు, చంద్రరాజేశ్వరరావు గారు, వాళ్ళ కాంటెంపరీ ఆయన. మీకు ఉన్నాయి కొన్ని కమ్యూనిస్ట్ భావాలని వచ్చాయండి మీకు కూడా? యా, డెఫినెట్గా అండి. సో మా తాతగారి సైడ్ కూడా అంత ఫ్రీడమ్ ఫైటర్స్, మా అమ్మ నాన్న సైడు అంత ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళని కాటగడ్డ బ్రదర్స్ అంటారు ఆఫ్ మొగలరాజపురం. సో వాళ్ళకి సొంత ఫుట్బాల్ టీం ఉండేది. అట్లానే వాళ్ళు వన్ ఆఫ్ ద పయనీర్స్ ఇన్ ఇండస్ట్రీ, టొబాకో ఇండస్ట్రీ మొదలుపెట్టింది వాళ్ళే. తర్వాత ఫ్యాబ్రికేషన్ మొదలుపెట్టిన వాళ్ళు వాళ్ళే మన రాష్ట్రంలో. సో వాళ్ళకి ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉంది, ఫిలంథ్రఫీ ఉంది. లైలా కాలేజీకి ల్యాండ్స్ ఇచ్చారు మా తాతగారి అన్నగారు. అట్లా మదర్ సైడ్ అంతా యాక్టివ్గా ఉండేవారు. సో మా నాన్నగారు అంటే మా నేటివ్ ప్లేస్ పెదమద్దాలి, ఓకే, గుడివాడ దగ్గర. మా అమ్మ వాళ్ళది మొగలరాజపురం. సో ఎక్కువగా సెలవులకు మొగలరాజపురం వెళ్తూ ఉండేవాడిని విజయవాడ. సో విజయవాడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ నా మీద. దో మా నాన్నగారు 1950లోనే హైదరాబాద్ వచ్చారు. అప్పటికి ఇంకా నిజాం నుంచి ట్రాన్సిషన్లో ఉన్నాం మనం. హైదరాబాద్ స్టేట్ కూడా ఫామ్ అవ్వలేదు అప్పుడు. ఆ స్టేజ్లో వచ్చారు నిజాం దగ్గర పనిచేయడానికి, ఎలక్ట్రిసిటీ బోర్డులో. సో ఆ స్టేజ్లో వచ్చినప్పటికి ఎవ్రీ హాలిడేస్కి విజయవాడ వెళ్ళటం, సమ్మర్ హాలిడేస్కి. మధ్యలో తెలంగాణ యాజిటేషన్ అప్పుడు, ఆంధ్ర యాజిటేషన్ అప్పుడు, ఇక్కడి నుంచి మళ్ళీ చదువులకి ఆంధ్ర వెళ్ళటం, విజయవాడ దగ్గర చదవటం గన్నవరంలో అక్కడ. సో దాంతో విజయవాడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ నా మీద. ప్లస్ రెండు పక్కల కజిన్స్, ఆ రోజుల్లో లార్జ్ ఫ్యామిలీస్ ఉండే. సో ఫస్ట్ కజిన్స్, సెకండ్ కజిన్స్. సో కజిన్స్తో పెరగటం. సో నేను మా చెల్లి ఇద్దరమే మేము. అయినా కూడా ఇట్స్ మోర్ లైక్ ఏ లార్జర్ ఫ్యామిలీ లాగా, కంబైన్డ్ ఫ్యామిలీ లాగా పెరిగా అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.